ఇంట్లో ముసలాళ్ళు ఉంటే స్నానం చేయడానికి బాత్రూం ఎక్కడ ఖాళీ ఉంటదండి? ఈ ముసలాళ్ళతో చెడ్డ చిరాకు వచ్చి పడింది. ప్రతి దానికి చాదస్తం చాదస్తం చాదస్తం. ఈ ముసలాళ్ళు ఇంట్లో ఉండే కంటే పోతే బెటర్. రే జీడిగింజల సుబ్బారావు, రే జీడిగింజల సుబ్బారావు, జీడిగింజల సుబ్బారావు, జీడిగింజల సుబ్బారావు అని ఊరికే పిలవకు. నీ పేరేమో నాని, నా పేరేమో జీడిగింజల సుబ్బారావు. అయినా నీ వేసుకున్న డ్రెస్ కి నాని అనే పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ అమ్మాయి డ్రెస్ కి అనసూయ అన్న పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? అవును, ఈ డైలాగ్ రిహార్సల్ లేకుండా ఇప్పుడు ఎందుకు వేసా? ఆ అమ్మాయికి ఒక క్లోజ్ పడుతుంది వేష. అరే మాత్రలు అందుకో, ఇదిగో టాబ్లెట్, ఆ గ్లాస్ లేపు. సరే నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి నాకు టైం అయిపోతుంది, నేను వస్తా, బై. నొప్పిగా ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్లరా. ఇదిగో తాత, నీకోసం హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగడానికి నా దగ్గర అంత టైం లేదు, నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను, బై. ఏం కాదులేపోతున్నాను రా. ఏంటి జూలీ, అనసూయతో ఆడుకుంటావా? వద్దు, అనసూయకి డాగ్స్ అంటే ఇష్టం లేదు. ఎవరు చెప్పారు? నువ్వు నన్ను మోసం చేసావు. కొంపదీసి నేను కావేరితో తిరిగిన విషయం నీకు తెలిసిపోయిందా ఏంటి? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నమ్మక ద్రోహం చేస్తావా? నేనేం చేశాను ఈసారి? ఒక్కసారి క్షమించేసేవే. ఫేస్బుక్ లో పిక్ పెట్టాను, లైక్ కొట్టావా? ఇదిగో ఈసారి కొట్టేస్తానులే లైక్లు. నిజంగా? ప్రామిస్. నీ ప్రామిస్? ప్రామిస్. రేపు నా బర్త్డే, హ్యాపీ తెలుసా? అవునా? అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. అంతేనా గిఫ్ట్ ఇవ్వవా అనుకున్నా? ఇంకా అడగలేదే అనుకున్నా. ఏం కావాలి గిఫ్ట్? రింగ్ ఇవ్వు. రింగ్ ఇస్తాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయదు, అసలు నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. సచ్చినోడు గోల్డ్ రింగ్ ఇవ్వడా? సరే గాని ఇదిగో, పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని పోయినట్టు మన ప్రేమ దొరకు వస్తూ ఈ మధ్యలో కుక్క ఎందుకు డాలి? అది కుక్క కాదు, నా జూలీ. అబ్బో, మా ఇద్దరు బెడ్ ఒకటే, మా ఇద్దరు షాంపూ ఒకటే, మా ఇద్దరు హ్యాబిట్స్ ఒకటే, మా ఇద్దరు డాడీ ఒకటే. ఇద్దరు కలిపి ఒకటే మోగడం లేదు, ఇద్దరుతో సంసారం చేయలేక నేను చచ్చేవాడిని. అదే నీ జూలీ చూడు, అలిగి వెళ్ళిపోతున్నట్టుంది. నువ్వేదో అన్నావు, అందుకే నా జూలీ అలిగి వెళ్ళిపోయింది. అబ్బా, మనకు ప్రైవసీ దొరికింది కదా, కాసేపు కూర్చొని మాట్లాడుకుందాందా. సుబ్బారావు, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఓకే, డబ్బులు ఇవి తీసుకొస్తా. నా డబ్బులు నేనే ఇచ్చిన ఐస్ క్రీమ్ నేనే తినాలారా? వద్దులే, నేనే తీసుకొస్తా. పిసిన్ కొట్టు మోంది, డబ్బులు ఇస్తే చిల్లర జేబులు వేసుకుంటా అని అదే తీసుకొస్తా అంటుంది. ఎవరైతే ఏంటి ఐస్ క్రీమ్ తినడం ముఖ్యం. అరే గుట్లే, అరే గుట్లే, ఎవడది? మా తాతలా మాట్లాడుతున్నాడు. రే కిందకు చూడరా, అక్కడ కాదురా, పక్కన చూడు. ఏంటి కుక్క మాట్లాడుతుందా? కుక్కను కాదురా, మీ తాతని. గుండె నొప్పి లేస్తుంది, హాస్పిటల్ కి తీసుకెళ్లరా అంటే గర్ల్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తున్నావా? నీ వల్ల నేను చచ్చిపోయాను రా, ఈ కుక్క శరీరంలో ఆత్మనై వచ్చాను, పగ తీర్చుకుంటాను, నీ అంతు చూస్తాను. నాని ఈజ్ బ్యాక్. నీ అంతు చూస్తాను, చూడు. సిబ్బరావు, సిబ్బరావు, నా డబ్బులతో తెచ్చిన ఐస్ క్రీము, నా డబ్బులతో తెచ్చిన స్పూను, నా డబ్బులతో తెచ్చిన ఐస్ క్రీమ్ తిందామా? నా డబ్బులతో తెచ్చా, నా డబ్బులతో తెచ్చా, పదిసార్లు అన్నకు. నువ్వేమో తాజ్మహల్ కట్టించి రంగు వేసుకొని తీసుకొచ్చావా? తెచ్చిన కుక్కల ఐస్ క్రీమ్ కి ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? నా టెన్షన్స్ ఏవో నాకున్నాయిలే, ఐస్ క్రీమ్ తిందామా? తిను. ఏంటి తినేది, కుక్క తింటుంది అక్కడ. రే ఎంగిల్ తినవారా, నా ఎంగిల్ తినే కదా బతికావు. ఇదిగో ఆ ఐస్ క్రీమ్ దానికి ఇచ్చేసి తిను జూలీ. మనము పార్క్ వచ్చి 4 గంటలైంది, ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు, దా ముద్దు పెట్టుకుందాం దా. ఏంటి సౌండ్ అలా వస్తుంది? నేను కాదు, మరి ఇంకెవరు? ఈ తాత. ఇదిగో ఆ జూలీ ఇక్కడ ఉంటే నాకు 3 రావట్లేదు, దాన్ని పంపించేసి. జూలీ వెళ్ళి ఆడుకో,
రే ఆడపిల్లని అడ్డు పెట్టుకుని బతికిపోయావరా ముందు పెట్టుకుందాం. ఏంటి ఇక్కడ ముద్దు పెట్టుకుంటే కాలు ఎందుకు వేడి వేడిగా ఉంది? జూలీ నీకు ఎన్ని సార్లు చెప్పాను లేడీ డాగ్ కాలెత్తి పైకూడదు, ఎక్కడ పడితే అక్కడ పోస్తే మష్రూమ్స్ వస్తాయి. ఏమొస్తాయి? మష్రూమ్స్. ఓ పని చేయవే, మష్రూమ్స్ అని తీసుకొని కట 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 చేసి మష్రూమ్ మసాలా చేసి. మొన్న నేను తీసుకొచ్చిన బాక్స్ తిన్నావు కదా, ఆ మష్రూమ్స్ జూలీవే. ఇట్ట కాదు గాని, ఒక్క నిమిషం డార్లింగ్ ఇప్పుడు వస్తా. రేయ్ భయపడ్డా? ఏలేత్తామంట మరోసారి కాలు లేపాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏంటిది సుబ్బారావు? నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని, మనం ప్రేమించుకుంటున్నాం. మరి మీ జూలీ ఆడ కుక్క కదా, దానికి ఓ మొగ కుక్క తోడు కావాలని. సూపర్ చో చీట్. అది మొగ కుక్కరా? అదేమని చేస్తదేమోరా? చేస్తదని రా తెచ్చాను. ఈసారి క్షమించారా? ప్లీజ్ రా. నా గర్ల్ ఫ్రెండ్ టచ్ చేయకముందు ఉండాలరా నీకు తెలివి. రే 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 రే, బాడీ లేడీదైనా లోపల ఆత్మ మొగాడిదే కదరా. జిమ్మి ఉస్కో. డార్లింగ్, నాకు నిన్ను మూడు ప్లేసెస్ లో ముద్దు పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ? అమీర్పేట్, పంజగుట్ట, సికింద్రాబాద్. సరే పెట్టుకో, ఉండు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ముద్దు పెట్టుకుంటా. జూలీ రోజా గారు ఎలా ఉంది? ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఓవరాల్ గా ఓకే. నాగబాబు గారు గుడ్ ఎంటర్టైనర్, గుడ్ కీప్ ఇట్ అప్. ఏం చేస్తున్నావురా? స్టడీ చేస్తున్నాను నానా. ఎవరిని? రష్మిని. ఈ స్కిట్ లో నువ్వు నా కొడుకు శేఖర్ మాస్టర్ కొడుకులా బిహేవ్ చేయకు. నువ్వు స్కూల్ నాటకాల్లో సెలెక్ట్ అయ్యా. ఏం క్యారెక్టర్ ఇచ్చారు? మొగ్గుడు. అంటే డైలాగు లేవన్నమాట. ఎందుకండి నన్ను చూస్తే మీకు అలా నవ్వొస్తుంది? ఎక్కువ నవ్వితే ఇక్కడ యాంకర్ గా కంటిన్యూ అయిపోదామని ఆవిడేశా. హలో, నా నవ్వుకి చాలా మంది సత్యవాళ్ళు ఉన్నారు. ఒకసారి వీలు చూసుకుని మా ఇంటికి రా. మా ఏలికలు అంత మంది కొట్టిన చావట్లో నీ నవ్వు చూసేనా చేస్తాయేమో. నాగబాబు గారు మీ బాబే అని అంటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మా ఛానల్ తరపు నుంచి మీకు కొన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. టెస్ట్ కి మీరు రెడీయా? తుది ఐ లవ్ యు దెన్ అండ్ నోట్ అప్పు లేను రిప్పు లేతుంది. పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే పతియే. తిరిగి ఎప్పుడు నేర్చుకుంటావే? నువ్వు చంపేస్తున్నావు నన్ను. నువ్వు మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తాను మళ్ళీ. అండి రాక రాక వచ్చారు, ఎవరిని వేసుకుంటారు? నీకు దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకో. తెలుగు మాట్లాడడం వేసుకుంటారు కాదే, ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. ఏమండి నాకు ఫేస్బుక్ అకౌంట్ ఇప్పించండి. ఫేస్బుక్ అనేది నీలాంటి కాదు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో అది ఫేస్బుక్ అనరే, జంగిల్ బుక్ అంటారే. నా చిన్న కుమారుడు విక్రమ్ సింగ్ రాథోడ్, వీడు మునిగినప్పుడు హైపర్ రైజింగ్ అని ఇద్దరు జాలర్లు వాడిని కాపాడి ఓ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రారా అంటే రాను అంటున్నాడు.